ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కుంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.